విజయనగరం జిల్లా దత్తిరాజేరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. అనంతరం 40 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన గ్రామ సచివాలయ భవనం, 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రంను ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు ప్రారంభించారు. కళ్యాణ్ గారు ఐదు కొరత పడిందమ్మా. విద్యాదేవన వసదేవన చదువుతుంది పాప, డబ్బులు పడ్డాయా? విద్యాదేవన వసదేవన పంటల బీమా, పంటల బీమా వాళ్ళు వచ్చింది మొత్తం 90 వేలు లెక్క పొందాం. 90 వేలు ఎవరు ఇచ్చారు? జగనన్న మర్చిపోతా. తెలుసా? పాత ఎవరిది వెంకట్రామ్?